కొరకు ఆశించురీతిగా నా ప్రాణం నీకై ఆశించుచున్నది నీటి వాగుల కొరకు ఆశించురీతిగా దేవాన ప్రాణం నీకై ఆశించుచున్నది దేవాన ప్రాణం నీకై ఆశించుచున్నది

యనే రక్షించును దేవునియందు విశ్వాసముంచిన ఆయనే నిను రక్షించును జీవాహారం నా కొసగునలీ ఎదురు చూచేదను జీవాహారం నా కొసగు ఆశించు రీతిగా దేవ ప్రాణం నీకై ఆశించు చున్నది ప్రాణం నీకై ఆశించు చున్నది క్రీస్తునందు ప్రేమైన హోప్ టీవీ ప్రేక్షకులకు ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ఈ సమయం మీరందరూ కూడా దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాను మీరు మీ గృహాల్లో సంతోషంతో సమాధానంతో జీవిస్తున్నారని నమ్ముతున్నాం ఈ వర్తమానాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారు మీ కుటుంబాలు దేవుని ఆత్మ చేత నింపబడి యేసు క్రీస్తు వారి యొక్క సహాయం చేత శక్తి చేత మీరు నింపబడుతున్నారని నేను నమ్ముచున్నాను ఈ సమయమందు మరొక ఆత్మీయ వర్తమానం కొరకై ప్రార్థనతో మనము సిద్ధపడదాము కృపగల తండ్రి దయగలిగిన దేవాని ఘనమైన పరిశుద్ధనామమునకై స్తోత్రము ప్రభా యొక్క సమయమందు ఈ యొక్క వాక్య ధ్యానములు మేము కొనసాగటానికి సిద్ధపడుతూ ఉండగా దేవా మీ దయగల సన్నిధి మాకు తోడుగా ఉంచి దీవించి బలపరచండి పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సహాయమును శక్తిని మేము పొంది దేవా ఈ సమయమందు నీ వాక్యమును ధ్యానించుటకు మీ కృప దయచేయమని ప్రభు యొక్క సమయమందు నీ ఆత్మశక్తి చేత మమ్మములను నింపి బలపరచండి ఈ వర్తమానం వింటున్న వారిలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే దయతో వారిని స్వస్థపరిచి దీవించండి సమస్యలో ఉన్నవారికి జవాబు దయచేయండి పరిశుద్ధాత్మ కార్యములను అద్భుత కార్యాలు మహత్కార్యముల ద్వారా నీ బిడ్డను దర్శించి బలపరిచి దీవించమని దయ చేయమని ప్రభు అనే యేసు క్రీస్తు ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రిల్లరా ఈ సమయమందు మనము ధ్యానించబోతున్న అంశము ప్రేమ ఈ ప్రేమ ఏ విధంగా ఒక విశ్వాసంలో కలుగుతుంది ఈ ప్రపంచంలో అనేక రకాలైన ప్రేమలు ఉన్నాయి భార్యాభర్తల ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ బిడ్డల మధ్య ఉండవలసిన ప్రేమ ఒక సంఘ కాపరికి ఆయన విశ్వాసుల మధ్య ఉండవలసినటువంటి ప్రేమ అయితే ఈ దినమందు మనం నేర్చుకోబోయేటువంటి ప్రేమ అత్యున్నతమైన ప్రేమ దీన్నే అగాపే ప్రేమని బైబిల్ పిలుస్తూ ఉంది ఈ ప్రేమ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నిటికంటే కూడా అత్యున్నతమైంది అనే అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రేమ అంటే ఏదో సాధారణ మనిషి అనుకుంటున్నాము కానీ దేవుని యొక్క ప్రేమ యేసు క్రీస్తు వారు మనకు అనుగ్రహించిన ప్రేమ అత్యున్నతమైంది ఈ ప్రేమ అనే లక్షణము ఎందుకు మనకు అవసరమో ఈ ప్రేమ అనే గుణాన్ని మనం ఎందుకు కలిగి ఉండాలి ఈ ప్రేమలో ఉన్నటువంటి మర్మం ఏమిటి ఈ దినమందు మనము కొన్ని వాక్య భాగాల ద్వారా పరిశీలన చేసుకుందాం ఈ ప్రేమ మొట్టమొదటిగా మనలో ఎలా కలుగుతుంది మనలో ప్రేమ సహజంగా ఉన్న లక్షణం మానవులుగా మనం అందరం ప్రేమ కలిగి ఉంటాం అయితే ఈ సమయమందు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశము దేవుని యొక్క ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటున్నాం యేసుక్రీస్తు వారు యోహాన్సు వార్త పదమూడు అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాల్లో ఉన్నటువంటి అంశాన్ని మనము ముప్పై రెండు ముప్పై ఐదు వచనాల్లో ఉన్న అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఆయన ఎందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన ఎందు ఆయనను మహిమపరచును వెంటనే ఆయనను మహిమపరచును ముప్పై ఐదో వచనంలో మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు ముప్పై నాలుగో వచ్చినము మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు కృత్త ఆజ్ఞ నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను కాబట్టి యేసుక్రీస్తు వారు పాత నిబంధన కాలంలో పది ఆజ్ఞలు ఇచ్చాడు సీనాయ పర్వతం పైన క్రొత్త నిబంధన సమయంలో పది ఆజ్ఞలకు తోడుగా ఒక క్రొత్త ఆజ్ఞను ఆయన అనుగ్రహించాడు అదేమిటంటే మీరు ఒకరి ఏడల ఒకరు ప్రేమ గలవారై ఉండండి ఇది క్రొత్తాజ్ఞ అని చెప్పాడు దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇయటంలో ప్రేమ ఉంది ప్రేమ చేత ఆయన మనకు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రములో పది ఆజ్ఞల్లో ఈయబడినటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఈ లోకంలో ప్రతి మనిషి ప్రేమతో జీవించాలని నేర్పిస్తున్నాయి మొదటి నాలుగు ఆజ్ఞలు దేవుని పట్ల మనకు ఉండవలసిన ప్రేమ గురించి మాట్లాడుతున్నాయి మిగిలిన ఆరు ఆజ్ఞలు మానవునికి మానవునికి మధ్య ఉండవలసినటువంటి ప్రేమ సంబంధాన్ని గురించి మాట్లాడుతుంది అయితే క్రైస్తవ సంఘానికి క్రొత్త నిబంధన సంఘానికి యేసుక్రీస్తు వారు ఇస్తున్న మరొక మాట ఏంటంటే చెప్తున్న మరొక ఆజ్ఞ ఏంటంటే ఒకరి ఏడల ఒకరు మీరు ప్రేమ కలిగి ఉండండి నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించవలను మనుషుల మధ్య ప్రేమ గురించి మాట్లాడలేదు ఇక్కడ నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి ప్రేమ అనే లక్షణాన్ని గురించి బైబిలు ఎంతో విస్తారంగా మాట్లాడుతుంది కాబట్టి యేసు క్రీస్తు వారు మనల్ని ప్రేమించినట్టుగా మనము కూడా ఇతరులను ప్రేమించాలని అర్థం చేసుకుంటున్నాం యేసూ క్రీస్తు వారి యొక్క ప్రేమ దేవుని ప్రేమ అది అది అగాపే ప్రేమ అత్యున్నతమైన ప్రేమ ఈ అత్యున్నతమైన ప్రేమ ఇది శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను నిన్ను ప్రేమిస్తున్నాను విడివకని ఎడల కృప చూపుతున్నాను అని వాక్యం మనతో మాట్లాడుతుంది కాబట్టి పరిస్థితులను బట్టి కాలాలను బట్టి అవసరాన్ని బట్టి లేకపోతే ఏదైనా ఒక ఉద్దేశాన్ని బట్టి మార్పు చెందే ప్రేమ కాదు ఇది ఏది ఏమైనా ఎప్పటికీ శాశ్వత కాలము నిలిచి ఉండేటువంటి ప్రేమ ఇది దేవుని ప్రేమ ఈ ప్రేమ మనలోకి ఎలా వస్తుంది మానవుల్లో సహజంగా ప్రేమ స్వభావం ఉంటుంది కానీ ఇది దాని అన్నిటికంటే కూడా అత్యున్నతమైన గుణం ఇది ఈ ప్రేమ గుణం ఈ ప్రేమ దేవుని ప్రేమ దేవుని ప్రేమ మానవుడు ఎలా ఉండగలడు అనేది మనము ఆలోచిస్తే ఏసు వలె మనం ఇతరులను ప్రేమించాలంటే మనకు ఈ దైవికమైన అగాపే ప్రేమ కావాలి పరిశుద్ధాత్మతో మనం నింపబడ్డప్పుడు మాత్రమే మనము ఈ ప్రేమను పొందుతాము యేసు క్రీస్తు వారిలో ఈ అగాపే ప్రేమను మనము చూస్తున్నాము తను హింసిస్తున్న వారితో ఆయన్ని కొరడాలతో కొడుతున్నప్పుడు ఆయన దూషిస్తున్నప్పుడు నిందించబడుతున్నప్పుడు ఆయన తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించడం అంటే గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా ఆయన మౌనంగా ఉన్నాడు ఎంత అత్యున్నతమైన ప్రేమది ఎంత గొప్ప ప్రేమ మానవులు దేవుని ప్రేమను గ్రహించలేకపోతున్నారు అంచనా వేయలేకపోతున్నారు దేవుని ప్రేమను సంపూర్ణంగా తెలుసుకోలేకపోతున్నాడు మానవుడు ఇది మానవులుగా మనకుండే ప్రేమ వంటిది కాదు అని నేను నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను అగాపే ప్రేమ శాశ్వతమైన ప్రేమ నిశ్చయమైన ప్రేమ ఇది గొప్ప అద్భుతమైన ప్రేమ అని వాక్యం చెప్తుంది కాబట్టి యేసు వారు ఆయన సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞేది ఆయన శిష్యులతో చెప్పాడు మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు ప్రేమను బట్టి మనము లోకము చేత గుర్తించబడతాము దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు మనము మనల్ని ఇతరులు గమనిస్తారు ఇతరులు దేవుని గురించి తెలుసుకుంటారు మనలో ఉన్న ప్రేమను బట్టి ఇతరులు క్రీస్తుని గురించి తెలుసుకోవటానికి అవకాశం ఉంది కాబట్టి అటువంటి ప్రేమ మనలో ఏర్పడాలంటే పరిశుద్ధాత్మ మూలంగా మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి దేవుని మీద సంపూర్ణ ప్రేమ ఒకరి ఏడల ఒకరికి నిస్వార్థ ప్రేమ ఇది మన పరలోకపు తండ్రి మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన బహుమానం కాబట్టి ఇది శాశ్వతమైన శక్తితో కూడిన ప్రేమను యేసు ప్రభు వారు మనకు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రత్యేక పరచబడినటువంటి వారు పరిశుద్ధాత్మ లేని వారు ఈ ప్రేమను ఉత్పత్తి చేయలేరు పరిశుద్ధాత్మ లేని వ్యక్తిలో ఈ ప్రేమను మనం చూడలేము మానవ ప్రేమకు దేవుని ప్రేమకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించాలి మానవ ప్రేమనే దైవి దైవిక ప్రేమని పొరబడే అవకాశం ఉంది దేవుని ప్రేమ వేరు మానవుని యొక్క ప్రేమ వేరు కాబట్టి ఈ వ్యత్యాసాన్ని మనం గ్రహించాలి కాబట్టి అత్యున్నతమైన దేవుని ప్రేమను పొందుటకు మనము సిద్ధపడాలి అత్యున్నతమైన దేవుని యొక్క ప్రేమ శక్తికి మనము లోబడాలని వాక్యం చెప్తూ ఉంది కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇంకాస్త ముందుకెళ్ళి దేవుని ప్రేమతో మనము ప్రేమించాలి దీనత్వము సమాధాన మనస్సు మనం ఆభరణంగా కలిగి ఉంటే తొంభై తొమ్మిది సమస్యలకు ఆ పరిష్కారం మనకు దొరుకుతుంది ఇది దేవుని ప్రేమలో సాధ్యమవుతోంది పరిశుద్ధ గ్రంథంలో దశలోనికి పత్రికలో నాలుగో అధ్యాయంలో మూడు నుంచి ఎనిమిది వచనాల్లో వైవాహిక జీవితాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు దశలోనికి సంఘానికి ఆయన హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు ఒకరి ఎడల ఒకరు భార్యాభర్తలు మర్యాదతో పరిశుద్ధతో జీవించాలి అన్యుల వలె శరీర ఆకర్షణతో జీవించడం కాదు కానీ మర్యాద పరిశుద్ధత ఒకరికొకరు లోబడుట ఇవన్నీ ప్రేమ వల్ల సాధ్యమవుతాయి దైవికమైన ప్రేమ వల్ల మాత్రమే వీటిని సాధ్యపరచటము సాధ్యమవుతుంది కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడితే మన వైవాహిక సంబంధాలలో మన వైవాహిక జీవితంలో ఎంతో మార్పు వస్తుంది కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరుపరచకూడదు అని చెప్పాడు శాశ్వతమైన ప్రేమతో ఒకరినొకరు ప్రేమించబడాలని వాక్యం చెప్తుంది ఇది అగాపే ప్రేమలో సాధ్యమవుతుంది నేడు సమాజాన్ని చూస్తే ఆ వైవాహిక జీవితము విచ్ఛిన్నమైపోతూ ఉంది కుటుంబ జీవితము బ్రద్దలైపోతూ ఉంది విడాకులు శాతం పెరిగిపోతూ ఉంది కుటుంబాల్లో సమాధానం లేక జీవిస్తున్నారు చెప్పుకోవడానికి ఇంకా బాధకరమైన విషయాలు మనం వార్తాపత్రికల్లో టీవీల్లో చూస్తున్నాం భార్యాభర్తలు ఒకరినొకరు కబళించి అధిగమించి ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నం చేసే సందర్భాలు ఈ ప్రపంచంలో మనం గమనిస్తున్నాం కాబట్టి ఒకరి ఉనికిని మరొకరు సహించలేనంతగా వేషభావము భార్య భర్తల మధ్య ఏర్పడుతూ ఉంది కాబట్టి ఈరోజు వైవాహిక సంబంధాలు ఈ విధంగా ఉండడానికి కారణమేంటి ఎవరో ఒకరు రాజీ పడితే తప్ప కుటుంబాలు ముందుకు సాగే పరిస్థితి లేదు ఒకవేళ ఇద్దరూ కూడా ఒకే ఘర్షణ వైఖరి వాతావరణం ఆ గృహంలో ఉంటే ఆ కుటుంబం ఏమైపోద్ది వారికి పుట్టిన బిడ్డలు ఏమైపోతారు వారి వైవాహిక జీవితము ఏ విధంగా ఫలభరితంగా ఉండగలుగుతుంది క్రీస్తు నరా పరిశుద్ధ ఆత్మదేవుని ఏ కుటుంబంలోకైతే ఆహ్వానిస్తామో దైవికమైన ప్రేమతో ఆ కుటుంబము నింపబడుతుంది అటువంటి కుటుంబంలో సమస్యలకు పరిష్కారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు దేవుని ప్రేమ దేవుని ఆత్మ కలిగినటువంటి కుటుంబాల్లో ఇది సాధ్యమవుతుంది కాబట్టి వైవాహిక జీవితము సమాధానంతో పరిశుద్ధతో కొనసాగటానికి దేవుని యొక్క ప్రేమ అవసరమని వాక్యము తెలియజేస్తోంది మనము మన జీవిత భాగస్వామితో సున్నితమైన ప్రేమానురాగాలతో జీవించాలని దేవుడు ఉద్దేశించాడు అంతే తప్ప వలె దురాశ దుస్థితితో మనం జీవించాలని దేవుడు కోరుకోవటం లేదు క్రైస్తవ వివాహ వ్యవస్థ గురించి దేవుడు చెప్పిన చక్కని మాట పరిశుద్ధ వివాహం ద్వారా వారు జతపరచబడ్డవారని దేవుని వాక్యం మాట్లాడుతుంది పరిశుద్ధ వివాహ వ్యవస్థ అనేది గొప్ప మాటది పరిశుద్ధత అనేది వారి మధ్య ఉండాలి ప్రేమ సమాధానాలు వారి మధ్య కలిగి ఉండాలని వాక్యం మాట్లాడుతూ ఉంది కాబట్టి మనం కుటుంబ జీవితంలో వైవాహిక జీవితంలో ఈ ప్రేమను ఈ అగాపే ప్రేమను కలిగి జీవించాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారు యోహన్సు వార్త పదిహేడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనంలో ఏసుక్రీస్తు వారి శిష్యుల యొక్క ఐక్యత గురించి ఆయన ప్రార్థన చేశాడు తండ్రి నాయందు నీవును యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయటం లేదు కానీ వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకును ప్రార్థిస్తున్నానని చెప్పాడు ప్రేమలో ఐక్యత ఉంటుంది ప్రేమలో సమాధానం ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో మొదటి వ్యూహాన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనంలో దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు క్రీస్తుల పిల్లరా ఎంత మంచి వాక్యమో వ్యూహాన్ గారు ఇక్కడ రాస్తాను చూడండి దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు కాబట్టి ప్రేమ లేకపోతే మనము దేవుని సంపూర్ణంగా తెలుసుకోలేము ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు దేవుడు ప్రేమస్వరూపని వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రేమలో ఆయన ఉన్నాడు ప్రేమలో ఐక్యత ఉంటుంది ప్రేమలో సమాధానం ఉంటుంది ప్రేమలో నెమ్మది ఉంటుంది ప్రేమలో కలిగే ఈ లక్షణాలు క్షమాపణ తీసుకొచ్చి పెడతాయి ప్రేమను చోట ఒకరినొకరు క్షమించుకుంటారు కనుక క్రైస్తవ జీవితంలో ఎన్ని ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే అదంతా వ్యర్థమో కొరింది పత్రికలో పదమూడు అధ్యాయంలో అపోస్తున్న పౌలు గారు తెలియజేసిన మాటలు ప్రేమ గురించి ఎంతో చక్కని వాక్యాన్ని చెప్పాడు మనుషుల భాషలతో నేను మాట్లాడినా దేవదూతుల భాషలతో నేను మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే మోగిడి కంచును గణగణరాడు తాళమునయుందును ప్రవచించు కృపావరము కలిగి మర్మలన్నీ ఎరిగి కొండలు పెగిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం గలవాడినైతే ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చేటువంటి ఆత్మఫలాల్లో మొదటి లక్షణమో ప్రేమ ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడని చెప్పడానికి మన ఒక్క గుర్తుని మనము తెలుసుకోవాలండి అదే ప్రేమ ఆత్మఫలాల్లో మొదటి లక్షణమో ప్రేమ ప్రేమలోనే మిగిలిన లక్షణాలన్నీ కూడా ఉన్నాయండి ప్రేమ యొక్క భాగాలవి వేరు లక్షణాలు కాదు ఆత్మఫలాల్లో తొమ్మిది ఫలాలు ఉన్నాయి ఈ తొమ్మిది ఫలాల యొక్క సారాంశము ప్రేమ అనే సంగతి మనం గ్రహించాలి అవి వేరు వేరు కాదు ప్రేమలో ఒక్కొక్క భాగము ప్రేమలో ఉన్నటువంటి తొమ్మిది భాగాల గురించి ఇక్కడ వివరించబడింది అంతే తప్ప ఆత్మఫలము ఏమనగా ప్రేమ అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానం దీర్ఘక్ష ఈ తొ ఈ తొమ్మిది లక్షణాలన్నీ కూడా ఈ ఒక్క ప్రేమ అనే లక్షణంలో ఇమిడి ఉన్నవనే సంగతి క్రైస్తవ సంఘము గ్రహించాలి తొమ్మిది లక్షణాల ప్రేమ ఒక లక్షణం కాదండి తొమ్మిది లక్షణాల యొక్క సారాంశము ప్రేమే లోతుగా మనం ఆలోచిస్తే ఈ సంగతిని దేవుడు మనకు తెలియజేస్తాడు కాబట్టి ఈ ప్రేమ అనే లక్షణాన్ని మనము కలిగి ఉండాలి దీని గురించే పౌలు గారు ఒక అధ్యాయం రాశాడండి కాబట్టి ఇక్కడ మనం బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చిన కాల్చబట్టుకు నా శరీరము అప్పగించిన ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును ప్రేమ లేని వాడినైతే నేను ప్రాణం లేని వస్తువుతో సమానమే తప్ప జీవం కలిగ్ కలిగిన వాడిని కాను అని ఈ వాక్యం ద్వారా పౌలు గారు మాట్లాడుతున్నాడు కనుక ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడండి పద్నాలుగు అధ్యాయం మొట్టమొదటి వచ్చినలో కొరంది పద్నాలుగు ఒకటిలో చెప్తున్నాడు ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి ఈ ప్రేమ అనే లక్షణం కానిపోతే క్రైస్తవ జీవితానికి అర్థము పరమార్థము లేదని మన వాక్యం ద్వారా గ్రహిస్తున్నాం ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడండి దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు ఆ నిజమైన ప్రేమ పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని మన జీవితంలో కలిగి ఉండటం ద్వారా ఈ గొప్ప ప్రేమ లక్షణాన్ని మనము కలిగి ఉంటాము కాబట్టి ఆ ప్రేమ దేవుని బిడ్డలందరూ ఐక్యతలో ఆత్మలో ఐక్యత కలిగి ఉంటే ఆ పరిశీల మనస్తత్వం ఆ స్వనీతి ఇవన్నీ కూడా హృదయంలోంచి తీసివేయబడతాయి దాచబడి ఉన్న మర్మాన్ని ప్రజలకు దేవుడు బయలుపరుస్తాడు కాబట్టి వాక్యం చెప్తుంది ప్రేమలో యాక్యత వస్తుంది స్వనీతి పరిశీల మనస్తత్వం ఇవన్నీ కూడా శాశ్వతంగా తొలగించబడాలి ఒక వ్యక్తి యొక్క ఆత్మీయతను గుర్తించే ప్రధానమైన లక్షణము ప్రేమ అంతే ప్రేమ లేని వాడు వ్యర్థుడు ప్రేమ లేనటువంటి సంఘము ప్రేమ లేని విశ్వాసము ప్రేమ లేనటువంటి కుటుంబము ప్రేమ లేని క్రైస్తత్వము ఇదంతా కూడా వ్యర్థమే దేవుడు ఈ అగాపే ప్రేమను మన ఎడల ఆయన బయలుపరుస్తున్నాడు ఈ ప్రేమనే గుణాన్ని బట్టి లోకము ేసు క్రీస్తు వారి యొక్క శిష్యులను తెలుసుకుంటుంది కాబట్టి ఇటువంటి లక్షణం ఇంకా కలిగి ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి క్రీస్తునందు ప్రిల్లరా ఈ సమయమందు ఈ వాక్యాన్ని వింటున్న మనము ప్రేమను కలిగి ఉంటున్నామా దేవుని ప్రేమ మన జీవితాల్లో పనిచేస్తూ ఉందా దేవుని యొక్క ప్రేమ మన యొక్క వ్యక్తిగత జీవితంలో మన కలిగి ఉంటే మన కుటుంబ జీవితంలో మన సంఘంలో మన పరిచర్యలో మన యొక్క కార్యకలాపాలన్నింటిలో కూడా గొప్ప ప్రభావాన్ని చూపించగలిగిన శక్తి ప్రేమ కొంది అట్టి ప్రేమను మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనలను బలవంతం చేస్తుంది ప్రేమను బట్టి కనుక ధర్మశాస్త్ర మంత్రి వలేని పొరుగు వారిని ప్రేమించుమని ఒక్క మాటతో సంపూర్ణమైపోయిందని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ లోకంలో లేనటువంటి ప్రేమ క్రైస్తవులకు ఉన్నటువంటి దేవుడిచ్చిన మహా గొప్పవరము అగాపే ప్రేమ శాశ్వతమైన ప్రేమ దేవుని ప్రేమ నీత్యమో నిలిచి ఉండే ప్రేమ ఈ ప్రేమ ఈనాడు క్రైస్తవ సంఘంలో లోపిస్తూ ఉంది అక్రమం విస్తరించడం చేత అనేకులలో ప్రేమ చల్లారుతుంది అంచె దినాల గురించి ఏసుక్రీస్తు వారు మాట్లాడుతూ చెప్పిన హెచ్చరిక ప్రేమ తగ్గిపోవడానికి కారణము అక్రమం విస్తరించుట పాపం పెచ్చరులుట పాపములో కొనసాగుట దులివెచ్చని స్థితి ఎఫిసు సంఘానికి హెచ్చరిక ఇచ్చాడు ఆయనను మొదట ఉండిన ప్రేమని ఒకటి వదిలితవని తప్పు ఒకటి నీ మీద మోపాల్సి ఉన్నది మొదట ఉన్న ప్రేమ దేవుడిని గురించిన ప్రేమను ఎఫిసి సంఘం పోగొట్టుకుంది కాబట్టి ఏ స్థితిలో పడిపోయావో తిరిగి నీవు జ్ఞాపకం చేసుకొని తిరిగి నీ ఆత్మీయ స్థితిని నిలబెట్టుకోనమని తిరిగి మొదటి ప్రేమలోనికి నువ్వు నడిపించబడాలని ఎఫిసి సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు అటువంటి ప్రేమను మనము ఈ లోక జీవితంలో కలిగి ఉండాలి దేవుని ప్రేమను ఇతరులకు చూపించాలి శిలువు మీద యేసుక్రీస్తు వారు చూపించిన ఆ ప్రేమను లోకము ముందు మనము చూపించటము దేవుడు మనకిచ్చిన ఆధిక్యత అట్టి ఆధిక్యతను మనమందరం కూడా పొంది సమాధానంతో ప్రేమతో జీవిద్దాం దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృపకల తండ్రి దయగలిగిన మా ప్రియ రక్షక నీ ఘనమైన నామానికి స్తోత్రము ఆగాపే ప్రేమ శాశ్వతమైన ప్రేమ నిజమైన ప్రేమను మా వ్యక్తిగత జీవితాల్లో కలిగి ఉంటుకు సహాయం చేయండి పరిశుద్ధాత్మ ద్వారా ఈ ప్రేమను కలిగి ఉంటామని నీ వాక్యాన్ని బట్టి తెలుసుకున్నాము నీ ఆత్మత మమ్మల్ని నింపండి నీ ప్రేమను మాపైన కుమరించండి అయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు జీవం కలిగిన మా ప్రియ పరలోక ప్రభువా ఈ సమయమందు మీరు మాకిచ్చిన ఈ నూతనమైన ఆగ్ని కొరకై వందనాలు అట్టి ప్రేమ మా సంఘములో మా పరిచర్లో వ్యక్తిగత జీవితంలో మా కుటుంబ జీవితంలో కలిగి ఉంటూ సహాయం చేయమని ఈ అగాపే ప్రేమను సమృద్ధిగా మాకు అనుగ్రహించమని ప్రభైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తి గల పరిశుద్ధనామేట ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి ఆమె